చెప్పండి అజయ్ గారు చెప్పండి. సార్ డాండ్రఫ్ అవుతుంది సార్, డాండ్రఫ్ వల్ల హెయిర్ మొత్తం థిన్ అయిపోయి హెయిర్ ఫాల్ అవుతుంది. అవునండి. సో ఈ చెప్పినట్లుగా మన ఈ డాండ్రఫ్ అన్నది ఏం కాదండి, ఒక ఇన్ఫెక్షన్, అది ఒక ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అది. సో ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది, ప్రాపర్గా మంచిగా మన హెయిర్ మన జుట్టుని పట్టించుకోకపోవడం వలన, లేకపోతే మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వలన, లేకపోతే హెయిర్ మెయింటెనెన్స్ పట్ల అవగాహన లేకపోవడం వలన ఈ డాండ్రఫ్ అనేది చాలా చాలా కామన్గా ఇప్పట్లో మనం చూస్తున్నాము. నేను చెప్పినట్టుగా ఈ డాండ్రఫ్ అనేది ట్రీట్మెంట్ కూడా చాలా సులభంగా చాలా సేఫ్గా జస్ట్ ఒక 2-3 సెషన్లో ట్రీట్మెంట్లోనే కావాల్సినంత అవసరమైనంత నాన్ సర్జికల్ ట్రీట్మెంట్లు దానితో పాటు దానికి కావాల్సినంత మెడికేషన్స్ కానీ లేకపోతే ప్రొడక్ట్స్ కానీ యూస్ చేసి ఖచ్చితంగా ఇది వెంటనే మనం తగ్గించవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు దాంట్లో. అండ్ డాక్టర్, ఈ హెయిర్ ట్రీట్మెంట్స్లో ఎక్కువగా వినిపిస్తుంది ఏంటి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, ఇది ఎవరికి చేస్తారు? మీకు చెప్పినట్లాగా మన హెయిర్ సమస్యలు ఏదైతే ఉన్నాయో దాంట్లో హెయిర్ పల్చబడడం కానీ లేకపోతే హెయిర్ రాలిపోవడం కానీ ఇది ఏదైతే ప్రాబ్లం ఉన్నదో, పలసబడుతున్న టైంలో లేకపోతే హెయిర్ ఫాలికల్ స్లీపింగ్ మోడ్లోకి వెళ్తున్న టైంలోనే మనం హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ కానీ హెయిర్ రీజ్యూనేషన్ ట్రీట్మెంట్లు కానీ మనం ఖచ్చితంగా చేసుకొని దాన్ని ఆపచ్చు. కానీ ఏదైతే హెయిర్ ఫాలికల్స్ కానీ లేకపోతే ఆల్రెడీ చనిపోయాయో లేకపోతే కంప్లీట్గా బాల్డ్ అయిపోయిందో లేకపోతే బట్టతలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందో, ఇలాంటి ఏరియాస్లో హెయిర్ ఫాలికల్స్ అనేది అసలు ఉండే ఉండవు. సో ఇలాంటి ట్రీట్మెంట్ ఇలాంటి సందర్భాల్లో మనం చేయాల్సింది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. నా ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నిజానికి ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది మన లివర్ ట్రాన్స్ప్లాంటో లేకపోతే హార్ట్ ట్రాన్స్ప్లాంటో ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే వేరే మనిషి నుండి మనం ఒక అవయవం అన్నది హార్ట్ కానీ లివర్ కానీ కిడ్నీ కానీ ఏమైనా తీసుకొని ఇంకొక మనిషిలో మనం అతికిస్తాం. ఓకే, సో ఇలాంటి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది అసలు కానే కాదు. ఇది మీ సొంత తల వెనక భాగంలో ఎక్కడైతే ఒత్తుగా జుట్టు అన్నది ఉంటుందో ఆ జుట్టును మాత్రమే మనం తీసి దాన్ని షిఫ్ట్ చేస్తాం. దాన్ని ముందుకు ముందర భాగంలో ఎక్కడైతే పలసబడి ఉన్నదో లేకపోతే బట్టతలు స్టార్ట్ అయ్యిందో అక్కడ మనకి షిఫ్ట్ చేస్తాం. సో దీన్ని మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనకుండా హెయిర్ షిఫ్టింగ్ ట్రీట్మెంట్ అన్నది అనొచ్చు, లేకపోతే హెయిర్ డిజైనింగ్ హెయిర్ లైన్ డిజైనింగ్ ట్రీట్మెంట్ అన్నది కూడా మనం అనొచ్చు. ఇది కంప్లీట్లీ చాలా సేఫ్ అయిన ట్రీట్మెంటు, ఒక రోజులో మనం కంప్లీట్ చేసే ట్రీట్మెంట్లు, ఎటువంటి ఘాట్లు కట్లు లేని ట్రీట్మెంటు, చాలా అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ మనం యూస్ చేసే సింపుల్ సర్జికల్ ప్రాసెస్ ఇది.